अंदर की शुभोदय ओम गम गणपति नमः। मनम वीडियो वरलक्ष्मी रथम कावलसिना पूजा सामग्री एंटो तेलुसुकुंदाम। मुंदुगा मी अंदर की वरलक्ष्मी रथम शुभाकांक्षलु। इक विवरणलोकैते वेल्लिपोदाम। श्रावण मासम विष्णुमूर्ति की इष्टमैन कालं काबट्टी आयन सती लक्ष्मीदेवि कूडा भक्तुलनु अनुग्रहिंचे मासम। अंदुके कोरिन वरालनु अंदिंचे लक्ष्मीदेविनि वरलक्ष्मी रूपंलो ई मासंलो पूजिस्तां। पौर्णिमकि मुंदु वच्चे शुक्रवारं नाडु कानी ఈ రోజు కుదరకపోతే శ్రావణ మాసంలో ఇతర శుక్రవారాలను కానీ ఈ వరలక్ష్మి రథాన్ని ఆచరించొచ్చు। ఇంతకి ఆ వరలక్ష్మి రథానికి కావాల్సిన పూజా సామాగ్రి వాటి అవసరం ఏంటో తెలుసుకుందాం। పూజ చేయడానికి సిద్ధం చేసుకోవాల్సిన సామాగ్రి విషయం చెప్పే ముందుగా మీకు ఒక చిన్న మనవి। మీకు ఈ లిస్ట్ నేను డిస్క్రిప్షన్ లో క్లియర్ గా ఇస్తాను, మీరు అది స్క్రీన్ షాట్ తీసుకొని చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు। ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం। వరలక్ష్మి అమ్మవారి పటం ఉండాలి। ఆ పటానికి ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని జాగర్తలు పాటించాలి। పటంలోని అమ్మవారు నిలబడినట్లు కాకుండా కూర్చొని భంగిమలో ఉండాలంటారు। ఆకుపచ్చని చీరతో వెనకాల కలశంతో అటు ఇటు ఏనుగులు ఉన్న అమ్మవారి పటాన్ని పూజించడం మరింత శుభప్రదం। రాగి లేదంటే వెండి కలశం కలస పూజ కోసం రెండు కొబ్బరికాయలు, ఒకటి కలసం మీద ఉంచేందుకు, మరొకటి అమ్మవారికి నివేదన చేసేందుకు, రెండు జాకెట్ ముక్కలు, ఒకటి కలసం పైన ఉంచేందుకు, మరొకటి అమ్మవారి చీరతో పాటుగా వాయినం ఇచ్చేందుకు, ముత్తైదులకు కూడా జాకెట్ ముక్కలు వాయినంగా ఇవ్వాలనుకునే వారు తమ శక్తి కొలది జాకెట్ ముక్కలను ముందుగానే కొనిపెట్టుకోండి। ఇక రెండు పీటలు, ఒకటి అమ్మవారి పటాన్ని ఉంచేందుకు, రెండోది కలస స్థాపన చేసేందుకు। ఇంట్లో ఒకటే పీట ఉంటే కనుక కలసాన్ని ఉంచేందుకు అరటి లేదా విస్తరాకు కూడా ఉపయోగించవచ్చు। అర కిలో బియ్యం, ఈ బియ్యాన్ని పీట లేదా ఆకుల మీద పోసి దాని మీద కలసాన్ని నింపాలి। అర కిలో శనగలు అమ్మవారి ముత్తైదులకు పంచేందుకు వీటికి ముందు రోజే రాత్రి నానబెట్టుకొని ఉంచుకోవాలి। యాలకులు మిరియాలు అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టమని చెప్తారు కాబట్టి యాలకులు మిరియాలు వేసిన పానకం చేసి అమ్మవారికి నివేదించడం మంచిది। పెసరపప్పు, అమ్మవారికి వడపప్పు నివేదించాలని అనుకుంటే, ఇక చలిమిడి నివేదించాలనుకుంటే బెల్లాన్ని కూడా సిద్ధం చేసుకోండి। వాటితో పాటుగా ఎవరికి ఆనవాయితీ ప్రకారం వారు కుడుములు బూర్ణం బోళ్ళు తర్వాత ప్రసాదాలు మీకు ఇష్టానుసారంగా అంటే మీకు ఏవి వీలైతాయో అవి కుడుములు పూర్ణం బూరలతో పాటు మిగిలినవి తయారు చేసుకోండి। ఇక విరి పూలు, అమ్మవారికి ఐదు రకాల పూలతో అర్చిస్తే మంచిదని చెప్తారు కాబట్టి ఐదు రకాల కుదరని పక్షంలో కనీసం తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే పూలను అందుబాటులో ఉంచుకోండి। రెండు పూలమాలలు, ఒకటి అమ్మవారి కలశానికి చిత్రపటానికి వేసేందుకు, ఇవి తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండి అల్లుకుంటే మరీ మంచిది। ముగ్గు వేయడానికి కాస్త బియ్యం పిండి, అమ్మవారి కలశానికి పీటకు అద్దేందుకు, అమ్మవారికి తాంబూలంలో ఇచ్చేందుకు పసుపు కుంకుమలు అన్నమాట। రెండు డజన్ల గాజులు, అమ్మవారికి ముత్తైదులకు వాయినం ఇవ్వడానికి। ఇక చీర, అమ్మవారికి పూజలో ఉంచేందుకు ఒక చీర, ఇది ఆకుపచ్చ కానీ తెలుపు కానీ ఎరుపు కానీ లేదా పసుపు రంగులో ఉంటే మంచిది। నలుపుని తలపించే ముదురు రంగులు శుభప్రదం కావు కాబట్టి తీసుకోకండి। గంధం, అమ్మవారి పటానికి ముత్తైదులకు పూసేందుకు మూడు డజన్ల తమలపాకులు, అమ్మవారి కలశానికి ముత్తైదులకు మూడేసి అమ్మవారికి చొప్పున అంటే తమలపాకులు మూడేసి చొప్పున దక్షిణం ఇచ్చేందుకు ఒకటి అమ్మవారికి పెట్టండి, అలాగే మిగతావి ముత్తైదులకు మూడేసి తమలపాకులు చొప్పున దక్షిణ అందించండి, అలాగే రెండు డజన్ల చొప్పున అరటిపళ్ళు, ఖర్జూరాలు, వక్కలు, చిల్లర నాణాలు, పసుపు కుంకుమల ప్యాకెట్లు ఇవన్నీ తమలపాకులో ఉంచి దక్షిణ ఇచ్చేందుకు కావాల్సినవి। ఇక మామిడి ఆకులు, ఇంటికి తోరణాలు కట్టేందుకు, పూజా గదిని అలంకరించేందుకు, కలశంలో ఉంచేందుకు కావాల్సినవి మామిడి ఆకులను అందుబాటులో ఉంచుకోవాలి। పంచామృతం చేయడం కోసం ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె, పంచదార, ఇక అమ్మవారికి నివేదించేందుకు మనకు శక్తి కలిగి పిండి వంటలు, తోర పూజ సమయంలో అమ్మవారికి
మనకి की కనీసం ముగ్గురు ముత్తైదులు కట్టేందుకు ఐదు దార పోగులు సిద్ధం చేసుకొని పెట్టుకోండి అంటే తోర పూజ అన్నమాట ఇవి కాకుండా ఇంట్లోనే ఉండే ఈ సామాగ్రిని కూడా పూజకి ముందుగానే అందుబాటులో ఉంచుకోవాలి కాబట్టి అమ్మవారికి ఇరువైపులా వెలిగించడానికి రెండు దీప కుందలు సిద్ధం చేసుకోండి ఇక దీపారాధన చేయడానికి ఒత్తులు అమ్మవారికి తామర ఒత్తులతో చేసిన దీపారాధన అంటే చాలా ఇష్టమని చెప్తారు కాబట్టి పత్తి ఒత్తులతో పాటు తామర ఒత్తుల్ని కూడా కలిపి వెలిగిస్తే మంచిది ఆచమనం చేయడానికి పంచప్రాత్ర ఉద్ధర్ని చిన్న పళ్ళము హారతి ఇవ్వడానికి హారతి పళ్ళం ముద్ద కర్పూరం నివేదన చేసే సమయంలో ముగించేందుకు గంట ఇక వీటితో పాటు అక్షింతలు అగరబత్తులు దీపారాధన నూనె అగ్గిపెట్టె ఎలాగో తప్పనిసరిగా మన వద్దనే ఉంటాయి కదా ఇవన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్।